హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఈరోజు నేను మీకు మా ఇంటి కారిడార్ చూపిస్తాను అనమాట. మొత్తం కారిడార్ ఎలా ప్లాన్ చేశాను, ఏం చేశాను, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఆ బద్ధకానికి తగ్గట్టుగా పని ఎక్కువ కాకుండా పని తక్కువ చేసుకునేకి ఎలా ప్లాన్ చేశాను, క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి, సరే పనోళ్ళు ఉంటారు, సరే పనోళ్ళు లేకపోతే ఏంటి, పనోళ్ళు ఉంటే ఏంటి, సో ఎంత కన్వీనియంట్గా కంఫర్ట్గా ఎవరు లేకపోయినా ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా ఆ క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ ఎట్లా చేసుకోవచ్చో అన్ని ఆలోచించి చిన్న చిన్నగా ఆలోచించి చేసుకున్నాను. సో కొన్ని ఆలోచిస్తే సిల్లింగ్ అనిపించచ్చు, బట్ మీకు కూడా నచ్చితే చూడండి. సో బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేదంటే బాగలేదని చెప్పండి. బట్ ఒకసారి మా కారిడార్ మొత్తం మీకు చూపిస్తానండి. యాక్చువల్గా ఈ కారిడార్ ఇలా ఉండాలి, పెంకులు ఇలా కనపడాలి, ఉండాలనే ఐడియా ఎలా వచ్చిందంటే అండి, మా చిన్న పాప చిన్న ఉన్నప్పుడు ఏం చేశానంటే, నేను తనతో పాటు లిటిల్ కృష్ణ సీరియల్ చూశానన్నమాట. ఆ లిటిల్ కృష్ణ ఇల్లు ఇలా ఎంత బ్యూటిఫుల్గా మన పాత స్టైల్లో రెండు వైపులా అరుగులు ఉండి ఇలా పెంకులు ఉండేది. సో అలా అరుగులు కట్టించలేకపోయాను కానీ, సో ఆ లుక్ రావాలని మాత్రం అనుకున్నా. సో దానికి ఇన్స్పిరేషన్ ఇలా లిటిల్ కృష్ణ సీరియల్ అనమాట, నా చిన్న కూతురుతో పాటు చూసిన లిటిల్ కృష్ణ సీరియల్ ఇలా పనికొచ్చింది నాకు. సో ఇవి పిల్లర్స్ అనమాట. ఈ డిజైన్ కూడా నేనే చేయించుకున్నాను. సో మాధాపూర్లో దుర్గం చెరువు అయిపోతుంటే ఒక ఆఫీస్కి ఉంటుంది అనమాట ఇలాంటి డిజైన్. సో వాళ్ళ డిజైన్ బట్టి నేను చేయించుకున్నాను. వీటికి లైట్స్ వస్తాయి. యాక్చువల్గా కద్దీల లాంటి చేయించాను, చిన్న బల్బ్స్ ప్రాబ్లం వచ్చి తీయించేసాను, మళ్ళీ పెట్టుకుంటాను. సో ఇవి మా మెట్లు, ఈ రెండు వైపులా ఈ మొక్కలు పెట్టుకున్నాను అనమాట బాగుంటాయని. ఇక్కడికి రాగానే ఒక ప్లాట్ఫామ్ లాగా వచ్చింది. సో అంటే మెయిన్ దానికి ఒక రెండు స్టెప్స్ దిగాలని ఉండింది అనమాట నాకు. అంటే ఇట్లా ఫ్లాట్గా ఉంటే ఎందుకో అందంగా అనిపించలేదు. దాని తర్వాత ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ రాగానే ఇది చెప్పులకు స్టాండు. ఇది యాక్చువల్గా నేను వచ్చేవరకు ఏం చేశానంటే ఇక్కడ పెట్టి కట్టించారు, బట్ నా ప్లాన్ డిఫరెంట్గా ఉండి మళ్ళీ తీయించి ఇక్కడ ఈ హైట్లో పెట్టారు. ఎందుకంటే చూపిస్తాను చూడండి, ఇలా కూర్చొని ఎవరైనా సరే మనకు మేజర్గా పాత ఇళ్ళల్లో ఎవరైనా చుట్టాలు రిలేటివ్స్ వస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే, వాళ్ళు ఇప్పిన షూ వేసుకోవడానికి ప్రాబ్లం మళ్ళీ వాళ్ళకి కదా. సో అందుకే ఏం చేశానంటే ఇలా కూర్చొని షూ వేసుకోవడానికి ఈ స్టెప్స్ ఇలా చేయించి అంతే డిస్టెన్స్లో ఇది కట్టించాను మేడం. ఈ హైట్ కరెక్ట్, ఈ హైట్ చెక్ చేసి చూడండి, ఇక్కడ కొంచెము గ్యాప్ కూడా వచ్చింది. గ్యాప్ ఏంటంటే ఇక్కడ దాకా కట్ వచ్చింది అనుకోండి, అది సెట్ కాదనమాట. అంటే ఈ డిస్టెన్స్ సెట్ కాదు మన కాళ్ళకి, అందుకే అక్కడ దాకా కట్ ఇలా చూడండి, ఈ కట్ట ఇక్కడికే స్టాప్ చేయించాను. ఇక్కడ దాకా కట్ వస్తే మళ్ళీ కాలు అక్కడ దాకా వెళ్ళిపోయి మాకు కంఫర్ట్ ఉండదు, వాళ్ళకు లెగ్ రూమ్ ఏదైతే ఉంటుందో కంఫర్ట్ ఉండదు అనేసి దీన్ని కొంచెం జరిపించి మళ్ళీ ఇక్కడ పెట్టించింది అని మొత్తం కూలగొట్టించాను. ఆ రోజు చేసేసి ఇలా చేయించాను. సో ఎవరైనా సరే నీట్గా ఇక్కడ మనకు షూ లేసి ఇట్లా కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. చిన్న ఐడియా. ఇక ఇలా ట్యాబ్ చూసారు, ఇది ఇది కారిడార్ మొత్తం ఒక 4-5 పెట్టించాను. ఎందుకంటే ఎవరు పనోళ్ళు లేకపోయినా నాకు నేను ఎక్కడికక్కడ కడుక్కోవచ్చు అనమాట కంఫర్ట్గా. యాక్చువల్లీ ఇంకొక ఐడియా ఉండింది, చిన్న పైప్ వేసేసి ఆ పైప్కు హోల్స్ చేపియాలి, మొత్తం కారిడార్ చుట్టూ ఇట్లా దిప్పియాలని అనుకున్నాం, అది పాసిబుల్ కాలేదు. బట్ ఈ ట్యాబ్స్ మాత్రం ఒక 10-15 ఫీట్లకు ఒకటి పెట్టించేసుకున్నాం మొత్తం.
ఇలా రాగానే మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న బాల్కనీ ఉందండి మాకు ఎంట్రన్స్ లోనే. ఇది ఫర్నిచర్ అవసరం లేకుండా ఊరి అట్మాస్ఫియర్ వచ్చేటట్టుగా నేను డైరెక్ట్గా వేపించుకున్న కట్టలన్నమాట. సో ఎవరు వచ్చినా సరదా ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సమ్మర్లో ఈ ఏరియా మాకు బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్ టైం అవుద్ది. వింటర్లో అక్కడ ఎండ వైపు కూర్చుంటాం, సమ్మర్లో ఇక్కడ వైపు కూర్చుంటాము. ఇదిగో చూడండి, ఇది ఒక చిన్న చాన్లియర్ టైప్ అనమాట. అండ్ ఇదంతా కూడా ఇలా పెట్టాను. యాక్చువల్లీ ఈ పెంకులు చూసారండి, చాలామంది నాకు ఏం ఐడియా ఇచ్చారని, చాలా ఇళ్ళు చూస్తాం కూడా మనం. అది ఏంటంటే స్లాబ్ వేసి జనరల్గా ఈ లుక్ వచ్చేటట్టు పెంకులు అతికించుకుంటారు. బట్ నాకు ఎందుకు అట్లా ఇష్టం లేదనమాట, న్యాచురల్గా ఉండాలనేది నా థాట్. సరే మెయింటెనెన్స్ ప్రాబ్లం అయినా సరే ఏమన్నా కానీ నేను చేయించుకుంటాను అనేసి ఇలా డైరెక్ట్గా పెంకులు న్యాచురల్గా పెంకులు కనపడాలి నాకు అంతే. సో ఇది చూసారండి, ఇది అక్కడ ఇవన్నీ కనపడుతున్నాయి మీకు. ఇవన్నీ కేరళ నుంచి వచ్చిన చెట్టు పెట్టానమాట. ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి, అప్పుడు ఎప్పుడో పెరుగుతాయో ఏంటో నాకు తెలియదు. చూడండి ఇలా చిన్నగా ఇంత ఇంత కట్ చేసేసి ఒక 25-28 వరకు ఉంటాయండి కుండీలు, వాటిని తెచ్చి పెట్టాను. అక్కడ కొంచెం బెటర్గా వచ్చింది అది మనకు. చూడండి ఇక్కడ ఒక ట్యాబ్ పెట్టించుకున్నాం, అంటే ఈ బాల్కనీ కడగడానికి ఇక్కడ అనమాట. ఇదెందుకు పెట్టించిందంటే ఇది యాక్చువల్లీ ఒక బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ డోరు. సో మనం స్నానం చేయంగానే టవల్స్ అవన్నీ పిచ్చి పిచ్చి బెడ్రూమ్లో వేసేస్తారు కదా, అలా వేయకుండా ఇక్కడ తెచ్చి హ్యాంగ్ చేస్తే ఆ లెవెల్కి అయితే బయటకు కనపడవు, మళ్ళీ ఎగిరిపోయినా బయటకు పడవని నా థాట్ అనమాట. అందుకే అక్కడ పెట్టించాను. అవి ఈ కుండీలు వేయించిన కొండి ఉందండి, అది నేను ఇమ్మీడియట్గా చేయించలేదు కన్స్ట్రక్షన్ టైంలోనే. సో నాకేంటంటే అవి పూలు కట్టుకోవడానికి, తోరణాలు కట్టుకోవడానికి, మళ్ళీ మళ్ళీ పీకి పెట్టి ఇంకోటి తాళ్ళు పెట్టి అవన్నీ చేయడం ఇష్టం లేదనమాట. చూడండి మ్యాక్సిమమ్ అన్నిటికి అలా కొండ పెట్టించుకున్నాను. అండ్ స్విచ్ బోర్డ్, స్విచ్ బోర్డ్స్ ఎందుకంటే ఇలా లైట్స్ వేసుకోవడానికి, సిరీస్ బల్బ్స్ వేసుకుంటాం మనం ఫంక్షన్స్ టైంలో. సో అవన్నీ ముందే ఆలోచించి అవన్నీ చేయించి ఫ్యాబ్రికేటర్తో చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు ఒకటి కనపడుతుంది కదా హోల్, చాలామంది అవుతున్నారు మీ ఏరియాలో కోతులు లేవండి అని. ఇంకా కోతుల పని అయ్యి చూడండి ఎలా పెట్టేసాయో, పైన జంప్ చేస్తే పగిలిపోయాయి అనమాట. బట్ రీసెంట్గా నాకు ఒకటి దొరికింది కోతులకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఇది చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళి అది చూపించి మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను, చేస్తాను నేను. ఇది కోతుల పని అనమాట, అయినా వదిలేసాం అలా. ఇక్కడే ఇక్కడ కాలేదు, ఇల్లంతా ఎక్కడ కాలేదు, ఇక్కడే అయింది. సో ఇది ఇంత బ్యూటిఫుల్గా వర్షం పడుతుంది చూడండి, మాకు ముత్యాలలాగా రాల్సింది అవన్నీ. ఇదండి ఇది సామ్రాజ్యం అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇంత కారిడారు, ఈ క్లియర్ ఏదైతే ఉందో మినిమం 6.5 feet పెట్టించానండి. ఎందుకంటే నాకు ఒక చిన్న కోరిక అన్నాయి, నేను ఒక 15 years బ్యాక్ అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు, పర్సన్ కూడా గుర్తులేరు, అండ్ పొలిటీషియన్ ఏదో సెలబ్రిటీ అండి ఎవరో నాకు తెలీదు. వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఏం చేశారంటే ఆర్ఫనేజ్ నుంచి చాలామంది, మొత్తం ఒక ఆర్ఫనేజ్ పిల్లలంతా తెచ్చేసి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వాళ్ళ ముందర వరుసలో కూర్చోబెట్టి వాళ్ళందరికి మంచిగా బట్టలు పెట్టి భోజనాలు పెట్టి ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కలిపించి వాళ్ళ చక్కని భోజనాలు పెట్టి పంపించారు. అసలు ఆ వీడియో చూస్తే ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం అది చూసాకైతే నాకు చాలా ఏర్పు వచ్చేసిందండి. అసలు ఎందుకంటే దాంట్లో చాలామంది మన బర్త్డేస్ వస్తేనో ఇంకోటి ఇంకోటి ఏదో ఒకేషన్లో ఆర్ఫనేజెస్కి వెళ్తాం మనం. వెళ్ళేసి వాళ్ళకి అక్కడే పళ్ళు ఇవ్వడము లేదంటే ఒక రోజు వాళ్ళకి అక్కడే స్పెండ్ చేయడం అలాంటివి చేస్తుంటాం. కానీ బట్ ఇళ్ళల్లోకి అంటే ఒక ఫంక్షన్కి పిలిచాడు అతను అనమాట. అసలు నాకైతే చాలా అది మెమరీ అలా గుర్తుండిపోయింది. సో నాకు స్ట్రాంగ్ కోరిక ఏంటంటే పండగలప్పుడు అకేషన్స్ అప్పుడు వీలున్నంత వరకు ఒక ఆర్ఫనేజ్ నుంచి కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి నా ఇంట్లో ఒక 2-3 రోజులు పెట్టుకొని వాళ్ళకి కావాల్సింది వండి పెట్టి వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టి ఉంచుకోవాలని నా కోరిక. అట్లా ఎవ్రీ టైం అట్లా చేయాలని, వీలున్నంత వరకు నాకు చేయాలని ఇంట్రెస్ట్. అది ఇంకా ఇంతవరకు చేయాల్సింది ఉండింది. సో నాకున్న కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో నేను అవన్నీ, అది నా కళ, డెఫినెట్గా కళను నిజం చేసుకుంటాను నేను. అందుకేం చేశానంటే ఇది కట్టించేటప్పుడు కూడా
చాలా ఆలోచించాను. ఏంటంటే నా దగ్గరకు ఒక 50 మంది 100 మంది పిల్లలు వచ్చారనుకో, సమ్మర్లో తీసుకొచ్చారనుకో, వాళ్ళు సరదాగా బయట పడుకోవాలనుకుంటే ఇలా పడుకున్నా సరే వాళ్ళకి సరిపోవాలన్నమాట ప్లేస్. సో మ్యాక్సిమం ఫస్ట్ 7 ఫీట్ పెట్టించాను. ఇది కొంచెం ఈ పారాఫిట్ వాళ్ళు కొంచెం పోయింది. ఈవెన్ దో ఇది 6.5 ఖచ్చితంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇట్లా 2 లైన్స్లో అటు ఇటు కూర్చున్నారనుకోండి భోజనాలకు, ఇద్దరు 2 లైన్స్కి సరిపడా భోజనాలకు ఇంతమంది అక్కడి నుంచి ఇక్కడికి భోజనాలు పెట్టచ్చు అనమాట. సో మీకు వినడానికి సిల్లీగా ఉందేమో, బట్ నిజంగా ఆ థాట్ తోటి ఆ ఆలోచనతోటి నేను ఈ కార్దార్ డిజైన్ చేసుకున్నాను మొత్తానికి. నాకు అది చూసినప్పుడల్లా నీ డ్రీమ్ ఒకటి ఉందని గుర్తొస్తుంది అనమాట. అది త్వరలో ఫిల్ఫిల్ చేసుకుంటాను. మేము మంచిగా హ్యాపీగా ఉండాలి, అది కంటిన్యూ చేయాలి. అప్పుడే బహుశా నేను నా లైఫ్లో అన్నీ ఫుల్ఫిల్ అయినట్టు నేను ఫీల్ అవుతానేమో. ఈవెన్ నా పిల్లలు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటాను నేను. అది చిన్నది అన్నీ ఈ లైన్స్ అన్నీ చూడండి. అన్నీ యాక్చువల్లీ ఫస్ట్ ఈ బుట్టాలు లేనప్పుడు ఈ లైట్స్ ఒకటే ఉండినాయి. సరే ఈ బుట్టాల కొరకే నేను కొండ్లు పెట్టించానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ ఫస్ట్ కూడా థాట్ వచ్చింది హ్యాంగింగ్ ప్లాంక్ పెట్టుకుందామని, కానీ నాకు ఎందుకు అంత అబ్బా మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, మళ్ళీ ఇదంతా ఎర్రెర్రగా అయిపోద్ది కదా అని అనుకున్నా. ఇది ఇండోర్ ప్లాంట్ లాగా ఉంది కాబట్టి ఓకే అనుకుంటా. ఏమీ ఉండదు, ఇక్కడ అప్పుడప్పుడు చైర్స్ వేసుకుంటాం. ఇది చూడండి, ఈ మధ్యన చిన్న కూతురు పెట్టుకుందనమాట. రోజు కాసేపు వచ్చేసి నేను ఆడుతుంటాను దాంతో. అసలు మార్నింగ్ లేవగానే ఇట్లా పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఒక చిన్న సైజు, అదిగో చూడండి షార్ప్, అదిగో చూడండి అంత బాగా దగ్గరికి కొడతాను అనమాట. నేను కొడితే డిగ్రీ వచ్చేవరకు, డిగ్రీ చదివేటప్పుడు కూడా గోళీలాట ఆడేదాన్ని. మా ఇంటి పక్కన ఒక వేప చెట్టు ఉండేది, పిల్లలందరూ వేప చెట్టు కింద ఆడుకోవడానికి వస్తే కండిషన్ పెట్టేదన్నమాట. నన్ను ఆడనిస్తే వేప చెట్టు కింద ఆడనిస్తా గోళీలాట, లేదంటే ఆడనియ్యను. సో చచ్చినట్టు నేను అక్క అనేది ఆడిపించుకునేది అనమాట పిల్లలందరూ, చిన్న చిన్న పిల్లలు. సో అది నాకు బాగా పనికొస్తుంది అనమాట. మ్యాక్సిమం ఆ చుట్టుపక్కలే కొడుతుంటారు. ఇందాక మిస్ అయ్యాక తగిలింది, నా కూతురు తీయడం మిస్ చేసింది. అదిగో చూడండి అంత బాగా కొడతాను అనమాట నేను. అది చూడండి తగిలింది. సో వీళ్ళంత వరకు మ్యాక్సిమం దగ్గర తగులుతాయి. మా ఆయన మీద కూడా కోపం వచ్చినప్పుడు ఇక్కడ కొట్టుకుంటే బాగానే ఉంటుంది కదా. చూడండి ఇక్కడ ఒక చిన్న బర్డ్ రీసెంట్గా పెట్టింది. సో నేను అది క్యాప్చర్ చేశాను, అది కూడా దీంట్లో యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది బర్డ్స్కి అనమాట, దాని క్రింద ప్లేట్ ఊడిపోయింది, మా మామయ్య తెచ్చిపెట్టారు. సో ఇలా తిప్పితే కింద ఒక ప్లేట్ ఉంటుంది, ఇలా తిప్పితే కొన్ని విత్తనాలు పడతాయి. సో రోజు బర్డ్స్ వస్తున్నప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ ఇలా అంటే మళ్ళీ కొన్ని పడతాయి అనమాట. బాగుండింది అది, ప్లేట్ ఊడిపోయి అనట్లేదు. ఇది ఒక షాండ్లేయర్ నాది, మట్టి షాండ్లేయర్ అండి. ఇది ఒక దాని మీద గూడు ఉంది, చాలాసార్లు అందులోనే పడితే అందులోనే వెళ్ళిపోతుంది ఆ బర్డ్. ఇది చూడండి, ఇక్కడ మనము జొన్న చేన్లో నుంచి జొన్న కంకులు తెచ్చినప్పుడు ఒక 2-3 ఎక్స్ట్రా పెద్ద కంకులు తెచ్చాను కదా, వాటిని ఇలా ఇక్కడ కట్టాను మా ఇంటికి వచ్చే పక్షుల కోసం అనమాట. ఇది మా మెయిన్ డోర్ అండి, మెయిన్ డోర్కి ఆ తోరణం ఉంది కదా. సో స్పెషల్ ఏం కాదు, కానీ యాక్చువల్ ఏంటంటే నేను ఇంట్లో మామిడి చెట్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన థాట్ మామిడి పళ్ళు తినాలని కాదండి, కానీ వారానికి ఒకసారి మన గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలని. ఎందుకంటే పండగలప్పుడు కట్టుకుంటే ఎంత కలగ ఉంటుంది కదా, నిజంగా వారానికి ఒకసారి కట్టుకుంటే ఏమవుతుందని అనుకున్నా. సో ఎవ్రీ థర్స్డే కంపల్సరీ పువ్వులున్నా లేకపోయినా ఆకులు కడతామండి, అందుకే అంత గ్రీన్ గ్రీన్ ఉంటుంది. వారం వచ్చేలో కొంచెం అట్లా వాడిపోతుంది, మళ్ళీ 2-3 డేస్లో మళ్ళీ కడతారు కాబట్టి ఫ్రెష్ అవుతుంది. ప్రతి వారం మా గుమ్మానికి మామిడి ఆకులు ఉంటాయి అన్నమాట, పూలు ఉంటే పూలు కడతాం, లేదంటే మామిడి ఆకులు మాత్రం ఖచ్చితంగా కట్టించుకుంటాం. చూడండి కార్దార్లో కూడా ఫ్యాన్లు పెట్టించుకున్నా, చాలామంది అడిగారు ఇదేంటి అని అంటే, కానీ నాకు తెలుసు సఫర్లు అవసరం అవుతుంది అని పెట్టించాను. ఈ కొండలు చూసారా, ఉయ్యాలకనమాట, ఇట్లా 4-5 కొండలు వేపించాను. ఇది మా వినాయకుడు, ఇది ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం కొన్నది. మా ఇంటికి వచ్చే వరకు అక్కడ ప్లేస్ కావాలనిపించిందేమో, సో అలా కూర్చుని పోయాడు అనమాట మా వినాయకుడు. ఇది మా సెకండ్ డోర్, బట్ ఇదంతా కూడా మళ్ళీ ఇటు ఈస్ట్ వైపు గార్డెన్ వైపు ఉంటుంది. ఇది చూసారా, ఇది షాండ్లేయర్.
సో మట్టి షాన్ లేయర్ అండి ఇది. అది చిన్నది ఇందాక చూసింది, ఇది పెద్దది అనమాట. ఇటువైపు కొంచెం ఇది పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ పెట్టించారు, ఇది బాగుంటుందని. ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, మొత్తము సిరీస్ బల్బ్స్ కొనుక్కున్నాను నేను, అన్నీ వేయిస్తాను. దీపావళి అయిన తర్వాత మా అమ్మాయి బర్త్డే వస్తే చిన్న పాపది, అప్పటి వరకు ఉంచి అప్పుడు తీస్తాను అనమాట ఎవ్రీ ఇయర్. ఇలా చూడండి, ఒక్కసారి ఇలా కారిడార్ చూడండి, ఈ కారిడార్ అంతా లైట్స్ సిరీస్ బల్బ్స్ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇది కూడా మాకు ఉడన్ వల్ల చాలా కోరిక ఉండింది, ఎందుకంటే కేరళ వైపు ఉంటాయి కదా. సో మనకున్న బడ్జెట్ వల్ల ఉడన్ చేయించలేకపోయి ఇది కూడా ఐరనే. సో టైల్స్ కూడా మామూలు సిమెంట్తో వాటితో నార్మల్గా చేయిస్తారు, బట్ ఇది ఒక్కటి కొంచెం కష్టపడి వెతుకున్నానండి. టైల్స్ నాకు శ్రీనగర్ కాలనీలో దొరికాయి, ఇవి వాటర్ను లాక్కో అనమాట. మంచి టైల్స్, కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా, ఎప్పుడు కడిగినా వారానికి ఒకసారి కడుగుతారు ఇదంతా. ఇలాగే ఉంటుంది అనమాట. మా పెద్ద రాక్షసి అనమాట, నా పెద్ద కూతురు వేసింది, వేస్తే ఇంత బాగా ఓపిక ఉంటుంది, లేదంటే సేమ్ నాలాగే మగరాయి టైప్ అనమాట. ఇదండి మా ఇంటి కారిడార్ అంతా కూడా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.